శుక్రవారం కావడంతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఇవాళ శుక్రవారం సందర్భంగా భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు కట్టా గోపి యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చి పొంగళ్ళు పెట్టుకునే భక్తులకు జాతర సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ను కేటాయించడం జరిగిందని తెలియజేశారు. భక్తులు కూరగాయల మార్కెట్లో పొంగళ్ళు పెట్టుకుని గంగమ్మ ఆలయానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. అదే విధంగా భక్తులకు కూడా మేము ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. అమ్మవారి గుడి దగ్గర పొంగళ్ళు పెట్టుకోవడానికి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ మొత్తం కూడా ఆ రోజు లీవ్ ఇవ్వటం జరుగుతాది. పూర్తిగా పొంగళ్ళన్నీ కూడా కూరగాయల మార్కెట్ లో పెట్టుకునే విధంగా తయారు చేసుకునే విధంగా సౌకర్యాలను కూడా మేము కల్పించబోతున్నాం. ఇది భక్తులందరూ కూడా గమనించి మీ పొంగళ్ళను పూర్తిగా కూరగాయల మార్కెట్ లో అంటే గతంలో కూరగాయల మార్కెట్ లో కొద్ది భాగాన్ని పొంగళ్ళకు కేటాయిస్తా ఉన్నారు. ఈ జాతరలో ఆ విధంగా కాకుండా పూర్తి కూరగాయల మార్కెట్ మొత్తాన్ని కూడా జాతరలో పొంగళ్ళు పెట్టుకునే విధంగా పెద్దలు ఎమ్మెల్యే గారు మార్కెట్ కి లీవ్ ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ మార్కెట్ లోకి వచ్చి పొంగళ్ళను తయారు చేసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా